క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది ఇవాళ అంటే జూన్ పంతొమ్మిది బుధవారం నాడు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మ్యాచ్ల షెడ్యూళ్ళు వేదికల వివరాలు పీసీబీ విడుదల చేసే యోచనలో ఉంది కాగా ఆసియా కప్ ఈసారి హైబ్రిడ్ మోడ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే భారత్ ఆడే మ్యాచ్లు సహా మొత్తం తొమ్మిది మ్యాచ్లకు శ్రీలంక ఆద్యం ఇవ్వనుండగా పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లకు వేదిక కానుంది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆసియా కప్ ఈసారి యాభై ఓవర్ల ఫార్మాట్లో జరగనుంది ఇక చిరకాల ప్రత్యర్థులు టీమిండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ రెండున కాండీ వేదికగా జరగనుంది ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆసియా కప్లోనే దాయాదులు రెండుసార్లు తలపడే అవకాశం ఉంది లీగ్ దశలో సూపర్ నాలుగులోన మరోసారి ముందుగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి నిర్వహించాలనుకున్న ఆసియా కప్ ఒక రోజు ముందుగానే టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ వెల్లడించింది ఇక టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్లోని ముల్తాన్లో పాకిస్తాన్ నేపాల్ మధ్య జరగనుంది ఫైనల్ మ్యాచ్కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది ఆసియా కప్కు సంబంధించి ఏసీసీ షెడ్యూల్ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఇందులో మరికొన్ని మార్పులు జరిగే ఉన్నాయి ఈసారి పాకిస్తాన్ శ్రీలంకలో టోర్నీ జరగనుండటంతో డ్రాఫ్ట్ షెడ్యూల్లో తరచూ మార్పులు తప్పడం లేదు ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా మొత్తం పదమూడు మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు ప్రారంభమవుతాయి గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ నేపాల్ ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి ఈ లెక్కన ఇండియా పాకిస్తాన్ టీమ్ సూపర్ నాలుగులోను తలపడటం ఖాయం ఈ లెక్కన ఆసియా కప్లో కనీసం రెండుసార్లు ఈ రెండు జట్లు పోటీ పడతాయి అదే జరిగితే ఆసియా కప్ సూపర్ నాలుగులో భాగంగా సెప్టెంబర్ పదిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఏ వన్ ఏ టూ మధ్య క్యాండీలో ఈ మ్యాచ్ జరగనుంది ఇక సూపర్ నాలుగు స్టేజ్లో సెప్టెంబర్ ఆరున ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుంది ఈసారి డ్రాఫ్ట్ షెడ్యూల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూప్ స్టేజ్లో టీమ్స్ ఏ స్థానంలో నిలిచాయన్న దాంతో సంబంధం లేకుండా వాటికి నంబర్లు కేటాయించారు ఈ లెక్కన గ్రూప్ ఏలో పాకిస్తాన్ ఏ వన్ కాగా ఇండియా ఏ టూగా ఉంది అటు గ్రూప్ బిలో శ్రీలంక వన్ బంగ్లాదేశ్ బీటుగా ఉంటుంది ఒకవేళ ఈ ఇవి కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ సూపర్ నాలుగు అర్హత సాధిస్తే అవి గ్రూప్ స్టేజ్లోనే ఇంటి దారి పట్టిన జట్ల స్థానాలను ఆక్రమిస్తాయి